Hello foodies, welcome to Vismai Food. Vinayaka Chaviti anantene special prasadala hadavadi. Deshamlo dadapuga prati rashtramlo ennesi prasadalo Vinayaka Chavitiki. Avanni nenu okkokatiga nenu meeku cheptanu. Andulo okati idi. Idi Pesala Kudumulu. Sadharananga Telugu varu kobbari halwa stuff chesi chestaru. Idi kaasta bhinnam ruchilonu flavor lonu. విస్తరాకుల్లో చుట్టి స్టీమ్ చేయడం వల్ల టేస్ట్తో పాటు ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా ఆరోగ్యం కూడా. లెట్ స్టార్ట్. ముందుగా ముడి పెసలు ఒక కప్ తీసుకొని వాటిని సన్నని సెగ మీద కలుపుతూ మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోండి. చాలు, అంతకంటే ఎక్కువగా వేపకండి. 4-5 నిమిషాలకి మంచి సువాసన వచ్చేస్తాయి. అప్పుడు ఇందులో 3 1/2 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద వస్తే చూడండి ఇంత మెత్తగా అవుతుంది. దీన్ని కాస్త మ్యాష్ చేసుకోండి, మరీ ఎక్కువగా పేస్ట్లా చేయకండి. ఇందులోనే సగంచిప్ప పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు సన్నని బెల్లం తురుము, 1 టీ స్పూన్ యాలకల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి వేసి బెల్లం కరిగి ముద్దగా అయ్యేంత వరకు కలుపుతూ కుక్ చేయండి. నిజానికి వేడి మీద బెల్లం తురుము వేస్తే కరిగిపోతుంది, అలాగే చేయొచ్చు. నేను టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి కాస్త కుక్ చేస్తున్నాను. దీనివల్ల బెల్లం కరిగి క్యారమలైజ్ అయ్యి చాలా బాగుంటుంది స్టఫింగ్ టేస్ట్. చూడండి, ఇలా ముద్దగా అయ్యాక దింపేసి పూర్తిగా చల్లార్చండి ఓ ప్లేట్లో తీసి. ఇప్పుడు పైపిండి కోసం 1.5 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. ఇందులో చిటికెడు ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి దోశల పిండి అంతా చిక్కగా కలుపుకోండి. తర్వాత ప్యాన్లో కలుపుకున్నటువంటి పిండి పోసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉంటే చపాతీ పిండిలా గట్టిగా అవుతుంది. అందాక కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ పిండి కలుపుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెస్ట్. పిండి ఇలా ముద్దగా అయ్యాక తీసి చల్లార్చండి. ఇప్పుడు విస్తరాకుల్ని నీళ్లలో 1 నిమిషం ఉంచి తీస్తే ఆకు వదులుగా అవుతుంది, ఎటు వంచితే అటు వంగుతూ చిరగకుండా ఉంటుంది. ఇప్పుడు తడిపిన ఆకు మీద 1 బొట్టు నెయ్యి రాసి స్ప్రెడ్ చేయండి. దాని మీద నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్ద ఉంచి పలుచగా చేత్తో ఒత్తుకోండి. పలుచగా ఒత్తుకున్నాక లోపల ఉసిరికాయంత సైజు పిండి ముద్ద ఉంచి ఆకుని ఓవైపు పట్టి మరోవైపుకు వంచేయండి. తర్వాత అంచుల్ని నెమ్మదిగా తడితే పిండి అంటుకుంటుంది, స్టఫింగ్ బయటికి రాదు. ఆ తర్వాత మిగిలిన ఆకుని మరో మడత వేస్తే కుడుము స్టీమ్ చేసేటప్పుడు బయటికి రాదు. ఇలాగే మిగిలినవన్నీ చేయండి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో ప్లేట్స్ మీద ఆకులు లేదా నెయ్యి రాసి కుడుములు ఉంచి హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద స్టీమ్ కుక్ చేసి తీసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. సర్వ్ చేసే ముందు కుడుముల పైన కాసింత నెయ్యి వేసి సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదే పెసల్ని వాడి కారం కుడుములు కూడా చేయొచ్చు, అది ఇంకా బాగుంటుంది. మరో సందర్భంలో నేను చెప్తాను. ఇవి నచ్చాయా? అయితే తప్పక ఈ వినాయక చవితికి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. అలాగే రెసిపీని డీటెయిల్డ్గా చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి.